మన తెలుగు ఛానల్ వైఏ ఎలక్ట్రానిక్స్కి స్వాగతం. ఈ వీడియోలో హెచ్ బ్రిడ్జ్ గురించి చూద్దాం. ఈ హెచ్ బ్రిడ్జ్ని డిసి పవర్ని ఏసీ పవర్గా కన్వర్ట్ చేయడానికి ఇన్వర్టర్స్లో, మరియు డిసి మోటార్ని ఫార్వర్డ్ మరియు రివర్స్ డైరెక్షన్లో మూవ్ చేయడం కోసం సర్వో మోటార్స్లో ఇలా వివిధ రకాల ఉపయోగిస్తుంటారు. ఈ హెచ్ బ్రిడ్జ్ ఏం చేస్తుందంటే, ఇన్పుట్ సిగ్నల్స్ ఆధారంగా దీని అవుట్పుట్లో పవర్ యొక్క పొలారిటీస్ని మారుస్తూ ఉంటుంది. ఇది ఎలా పనిచేస్తుందో ఇక్కడ కనిపిస్తున్నటువంటి సింపుల్ సర్క్యూట్ డయాగ్రామ్ ద్వారా చూద్దాం. ఇందులో మొత్తం 4 స్విచ్లు ఉన్నాయి. అవి S1, S2, S3, S4 అనుకుందాం. మధ్యలో ఒక డిసి మోటార్ని కనెక్ట్ చేసామనుకుందాం. ఇప్పుడు S1 మరియు S4లు క్లోజ్ అయినాయి అనుకుందాం. అందువల్ల ఈ సర్క్యూట్లో పవర్ ఈ విధంగా ప్రయాణిస్తుంది. దాని కారణంగా మోటార్ ఫార్వర్డ్ డైరెక్షన్లో తిరుగుతుంది అనుకుందాం. అదే S2 మరియు S3లని క్లోజ్ చేసినట్లయితే పవర్ ఈ విధంగా ప్రయాణిస్తుంది, మరియు ఈ హెచ్ బ్రిడ్జ్ అవుట్పుట్లో పొలారిటీలు చేంజ్ అయి మోటార్ రివర్స్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. ఈ విధంగా హెచ్ బ్రిడ్జ్ని ఉపయోగించి మోటార్ని ఫార్వర్డ్ లేదా రివర్స్ డైరెక్షన్లో మూవ్ చేయవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి 4 స్విచ్చెస్ని వేరువేరు కాంబినేషన్స్లో ఆన్ ఆఫ్ చేయవచ్చు. అన్ని స్విచ్లు ఓపెన్ అయి ఉన్నాయనుకుందాం. అప్పుడు ఇది ఒక ఓపెన్ సర్క్యూట్, ఇందులో ఎటువంటి పవరు ఫ్లో కాదు. ఏదో ఒక స్విచ్ను మాత్రమే క్లోజ్ చేసామనుకుందాం, అప్పుడు కూడా ఇది ఒక ఓపెన్ సర్క్యూట్. అన్ని స్విచ్చెస్ని క్లోజ్ చేసామనుకుందాం, షార్ట్ సర్క్యూట్ అవుతుంది. S1 S3ని క్లోజ్ చేసినట్లయితే, లేదా S2 S4ని క్లోజ్ చేసినా కూడా షార్ట్ సర్క్యూట్ అవుతుంది. S1 S2ని లేదా S3 S4ని క్లోజ్ చేసినట్లయితే ఇది ఒక ఓపెన్ సర్క్యూట్. S1 మరియు S4ని క్లోజ్ చేసినట్లయితే ఫార్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. S2 S3ని క్లోజ్ చేసినట్లయితే రివర్స్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. ఈ విధంగా హెచ్ బ్రిడ్జ్ పనిచేస్తుంది. హెచ్ బ్రిడ్జ్ని వివిధ రకాలుగా తయారు చేయవచ్చు. ఇప్పుడు ఒక ఉదాహరణ చూద్దాం. ఈ సర్క్యూట్ డయాగ్రామ్లో చూపించిన విధంగా హెచ్ బ్రిడ్జ్ని తయారు చేస్తాను. దీనికోసం ఒక బ్రెడ్ బోర్డ్, 4 BC547 ట్రాన్సిస్టర్స్ని, 2 BC557 ట్రాన్సిస్టర్స్ని, 2 100 ఓం రెసిస్టర్లు, 2 1K రెసిస్టర్లు, 2 స్విచ్లు, 1 మోటార్, 1 బ్యాటరీ, వీటన్నింటినీ కలపడానికి కొన్ని వైర్స్ని తీసుకున్నాను. ఇప్పుడు వీటన్నింటినీ కలుపుదాం. రైట్ సైడ్ ఉన్నటువంటి స్విచ్ని ఆన్ చేసినట్లయితే మోటార్ ఫార్వర్డ్ డైరెక్షన్లో తిరుగుతూ ఉంది. అదే లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి స్విచ్ని ఆన్ చేసినట్లయితే ఇది రివర్స్ డైరెక్షన్లో తిరుగుతుంది. ఈ మోటార్ చాలా వేగంగా తిరుగుతుంది. దీన్ని పట్టుకొని స్లో చేసి చూపిస్తాను. రైట్ సైడ్ స్విచ్ని ఆన్ చేస్తున్నాను. ఇది ఫార్వర్డ్ డైరెక్షన్లో తిరుగుతూ ఉంది. ఇప్పుడు దీన్ని ఆఫ్ చేసి లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి స్విచ్ని ఆన్ చేస్తున్నాను. రివర్స్ డైరెక్షన్లో తిరుగుతూ ఉంది. నేను 2 స్విచ్స్ని ఉపయోగించి వాటిని ఆన్ ఆఫ్ చేస్తూ ఉన్నాను. సాధారణంగా ఈ హెచ్ బ్రిడ్జ్కి ఇన్పుట్ సిగ్నల్స్ మైక్రో కంట్రోల్ ద్వారా వస్తాయి. వీటిని ప్రోగ్రామ్ చేసి ఇస్తారు. ఈ సిగ్నల్స్ ఆధారంగా ఫార్వర్డ్ లేదా రివర్స్ డైరెక్షన్లో తిరుగుతూ ఉంటుంది. ఇవండి హెచ్ బ్రిడ్జ్ గురించి. ఈ వీడియోపై మీ అభిప్రాయాల్ని కామెంట్ ద్వారా తెలియపరచండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి,
ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.